సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు ఆయన ఏమంటున్నారంటే మీరు జాగ కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే ఎందుకంటే అలాంటి ఆఫర్సు అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్ ఆయనతో మాట్లాడడానికి నేను ఉన్నా కాబట్టి మీరు కూడా ఈ విషయానికి మస్తు ఉన్నాయి మావి నమస్తే అండి నమస్తే మేడం ఓఆర్ఆర్ కి ఇటువైపు ఇటువైపు ఒక రెండు రెండు కిలోమీటర్ల లోపల వరకు కూడా ఫుల్ డెవలప్మెంట్ అసలు విపరీతంగా ఉంటున్నారు ల్యాండ్స్ విపరీతంగా విల్లాస్ కడుతున్నారు సో ఇట్లా ఓఆర్ఆర్ కి దగ్గరలో ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయో ఇది సో మనకి ఇదే వరంగల్ హైవే పైన మనకు ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఇప్పుడు కొత్తగా ఇన్ఫోసిస్ పార్క్ ఈస్ట్ హైటెక్ సిటీ కేవలం పది నిమిషాల దూరంలో లేదా వరంగల్ హైవే మనకు ఎయిమ్స్ దూరంలో లేదా నుంచి మనకు కీసర టెంపుల్ కూడా కేవలం టెన్ ఫిఫ్టీ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి ప్రాజెక్ట్ ఉంది ఫస్ట్ ఫేజ్ తొంభై ఎకరాలు సెకండ్ ఫేజ్ ఒక యాభై ఎకరాలు ఉంటాయి అనమాట సో ఫస్ట్ ఫేజ్ మనకు గజం భూమి మనం పదిహేను వేల రూపాయలు కోర్టు చేస్తున్నాము రెండు వందల గజాలు ముప్పై లక్షలకు వస్తుంది సో దీంట్లో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి లైక్ మెయిన్ ఆర్చ్ ఎంట్రన్స్ బీటీ రోడ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అవెన్యూ ప్లాంటేషన్ ఫుట్ పాత్స్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఈ కమ్యూనిటీ కట్టుకునే వాళ్ళకు యాభై వేల ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసిస్తున్నాము వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ పార్క్స్ ల్యాండ్స్కేపింగ్ మంచి హిల్ స్టేషన్ మీరు మంచి హిల్ పైన మనం డెవలప్ చేసినాము పైన హిల్స్ చూస్తే అక్కడ వరంగల్ హైవే కనిపిస్తుంటది ఎయిమ్స్ కనిపిస్తుంటది కీసర్ టెంపుల్ కనిపిస్తుంటది గట్ కేసర్ వైపు మంచి వ్యూ ఉంటది అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్ మీకు లోన్ వస్తుంది ఇమిడియట్ ఇల్లు కట్టుకోవచ్చు సో ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే మీకు సిటీలో గట్ కేసర్ చుట్టుపక్కల మీద ఒక అపార్ట్మెంట్ కొన కోటి రూపాయలు ఉంది ఇదే కోటి రూపాయలు మీకు ఇక్కడ పెడితే మీకు ఇండిపెండెంట్ అవుతుంది పెద్ద డూప్లెక్స్ ట్రిప్లెక్స్ విల్లా వస్తుంది అట్లీస్ట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇల్లు కొనుక్కోవాలనుకుంటే పదిహేను వేలు గజం అంటే రెండు వందల గజాలు లక్షలు ఇరవై ముప్పై లక్షలు ఇల్లు కూడా కట్టుకోవచ్చు అంటే మాక్సిమం యాభై అరవై లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని ఉండొచ్చు వెరీ నైస్ నిజంగా అసలు వాళ్ళకి ఎంతసారి ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది మినిమం మనం ల్యాండ్ సైజ్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్ స్టార్ట్ అవుతది హెచ్ఎండి కాబట్టి ఓకే 183 స్క్వేర్ యార్డ్స్ ని స్టార్ట్ అవుతది సో అప్రాక్స్ 200 గజాలు తీసుకుంటే మీకు 30 లక్షలు ల్యాండ్ కాస్ట్ పడుతది ఓకే అండ్ చిన్న ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు 25 30 లక్షలు ఇల్లు అవుతది 60 లక్షల్లో మీకు ఇల్లు అయిపోతది ఓకే బిల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం కోటి కోటి కోటిన పెడితే అది వాళ్ళ ఇష్టం లేదు అపార్ట్మెంట్ కొనుక్కునే బడ్జెట్ లో ఇక్కడ ఒక లగ్జరీస్ హౌస్ మనం కట్టుకోవచ్చు క్లబ్ హౌస్ అన్ని ఫెసిలిటీస్ సేఫ్టీ సెక్యూరిటీస్ సిసి కెమెరాస్ అన్ని కమ్యూనిటీస్ రిలేటెడ్ కమ్యూనిటీ వెరీ నైస్ వెరీ నైస్ క్లబ్ హౌస్ తో సహా అన్నీ ఉన్నాయి అన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ మంచిగా వెల్ ప్లాండ్ ఏమంటారు కమ్యూనిటీ లాగా ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగిపోయిందంటే సో మీరు ఒకవేళ పొయ్యి చూడాలనుకుంటే కూడా సర్వాల్ తీసుకెళ్తారు పొయ్యి చూసి రావచ్చు సో అద్భుతమైన ప్రాజెక్ట్ సార్ ఇది కూడా నిజంగా ది బెస్ట్ అనుకోవచ్చు